క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంతమాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభువులు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మతోన్మాదుల యొక్క మతోన్మాదము ఎంత భయంకరమైందో మీకు తెలియచేయాలని ఈ పోస్ట్ మీ కొరకు సిద్ధం చేస్తున్నాను. అయితే ఒక విద్యార్థిని, ఇంటర్ చదివేటువంటి ఒక విద్యార్థి, బహుశా ఇంటర్మీడియట్ అయి ఉంటుందండి, ఒక 17-18 సంవత్సరాల వయసు కావచ్చు, ఈ కుర్రాన్ని కాల్చి చంపేశారు మతోన్మాదులు. చాలా దుర్మార్గమైన దుశ్చర్య అండి. అంటే ఎందుకు సారాంశం చెప్తాను, తర్వాత మీకు వివరాలు చదివి వినిపిస్తాను. గోమాంసమును వీళ్ళు స్మగ్గులు చేస్తున్నారన్నటువంటి అనుమానంతో గో సంరక్షక సేన అనేటువంటి ఒక మతోన్మాద సంస్థ నుండి కొంతమంది రాత్రిపూట కారులో ప్రయాణిస్తున్నటువంటి ఆ కుర్రాన్ని కాల్చి చంపడం జరిగింది. వాస్తవంగా అతను విద్యార్థి అండి. అయితే అతను కేవలం నైట్ టైంలో ఏదో ఫుడ్ తినటానికి రోడ్డు మీదకు వచ్చాడు. అయితే వీళ్ళ అనుమానంతో ఈ స్మగ్గుల్ చేసేటువంటి కారు అయి ఉంటుందని అనుమానించి వెంటాడి వెంటాడి షూట్ చేసి ఆ కుర్రాన్ని చంపేశారు. ఇది చాలా దుర్మార్గమైన దుశ్చర్య అండి. దీన్ని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కులం మతం తర్వాత సంగతి అండి, మనందరం కూడా భారతీయులం అన్న సంగతి మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సరే, ఈ వివరాలు ఏంటి, ఎక్కడ అన్నది మీకు తెలియజేస్తానండి. దయచేసి జాగ్రత్తగా గమనించండి. తర్వాత పూర్తిగా విన్న తర్వాత మీ కామెంట్ రాయటం మర్చిపోకండి. బై ద వే, మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఓకే, లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకా విషయాల్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. మీకు చదివి వినిపిస్తున్నాను, వినండి. హత్యకు ముందు నిందితులు బాధితుడు కారును 25 కిలోమీటర్ల వెంబడించారు. ఈ ఘటనకు సంబంధించి 5 అరెస్ట్ చేయడం జరిగిందంటండి. ఆర్యన్ మిశ్రా అనే బాధితుడు తన స్నేహితులు హర్షిత్ శంకితో కలిసి ఆగస్టు 23 అర్ధరాత్రి నూడిల్స్ తినేందుకు డస్టర్ కారులో బయటకు వెళ్ళాడు. ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆ రాత్రి సమయంలో సాధారణంగా ఏదో తిందామని కుర్రాళ్ళు 2 కలిసి రాత్రి ఇప్పుడు బయటకు రావడం జరిగింది. నూడిల్స్ తినాలని బయటకు వచ్చారంట. డస్టర్ ఫార్చ్యూనర్ SUVలను ఉపయోగించి కొందరు పశువులను స్మగ్లింగ్ చేస్తున్నారు నగరంలో అనేటువంటి ఆలోచనతో నిఘా నిర్వహిస్తున్నటువంటి కొందరు తమకు సమాచారం అందిందని ఆవు సంరక్షకులుగా గుర్తించిన నిందితులు పోలీసులకు తెలిపారు. అర్థమైంది కదండి, అంటే డస్టర్ ఇలాంటి కారుల్లో స్మగ్లింగ్ చేసుకెళ్తున్నారన్న సమాచారం వాళ్ళ దగ్గర ఉందంట. క్లియర్గా ఉంది కాదు, ఉందంట. అందుకని కారును చూడగానే స్మగ్లింగ్ కారు అని వాళ్ళు భావించారనమాట. ఏదేమైనా కాల్చి చంపడం తప్పు కదండి. సరే, విందాం. పశువుల స్మగ్లర్లు ఏకాంత ప్రాంతాల నుండి ట్రక్కులో ఆవులను తీసుకెళ్లడానికి తమ సహచరులను పిలుస్తున్నారని కూడా నిందితులు పేర్కొన్నారు. కారులో ఉన్న నిందితులు డస్టర్ను గుర్తించి ఆపమని సైగ చేశారు. హర్షిత్ డస్టర్ డ్రైవ్ చేస్తున్నాడు, అందులో ఆర్యను కూడా ఉన్నాడు. శంకి, ఇద్దరు మహిళలు కారు వెనక కూర్చున్నారు. వీళ్ళంతా బహుశా ఫ్రెండ్స్ అయి ఉంటారండి. హర్షిత్ శంకి మధ్య ఇటీవల ఓ వ్యక్తితో గొడవ జరిగిందని శంకిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు వారిని ఆపమని సూచించినప్పుడు డస్టర్లో ఉన్నవారు గతంలో జరిగిన వివాదం కారణంగా అదే వ్యక్తి తమను ఎదుర్కొంటున్నాడని పొరపాటుగా నమ్మారు లేక అనుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో వారు వేగంగా వెళ్ళిపోయారు. అంటే పాత కక్షలు ఏవో వీళ్ళ మధ్య ఉంటే ఆ దానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా కొట్టడానికి ఆపుతున్నారేమో అని వాళ్ళు భ్రమించి కారు ఆపమంటే వీళ్ళు ఆపకుండా ముందుకెళ్ళిపోయారంటండి వేగంగా. ఇది ఒక రీజను. దీంతో వారు నిజంగానే గోవులను తరలిస్తున్నారని భావించిన ఓ నిందితుడు కారుపై కాల్పులు జరిపాడు. ఓ తోట పాసింజర్ సీట్లో ఉన్న ఆర్యన్ మెడ నుంచి దూసుకెళ్ళింది. వెనుక కిటికీల్లోంచి బుల్లెట్లు వెళ్ళి ఆర్యన్ను తాకింది. ఆర్యన్పై కాల్పులు జరిపిన తర్వాత హర్షిత్ పక్కకు కారును ఆపాడు. అయితే ఆ దాడి చేసిన వ్యక్తులు అక్కడికి చేరుకుని ఆర్యన్ ఛాతిపై మరోసారి కాల్పులు జరిపారు. ఏమండి ఇది మరీ ఘోరం కదండి. సరే పొరపాటున కాల్చారు అనుకుందాం, మరి దగ్గరకు వచ్చి ఆపారు, చెక్ చేయాలి కదా, అసలు ఆ సమాచారం కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండానే ఒకవేళ మెడలో బుల్లెట్ దిగింది బ్రతికేవాడేమో, మరలా బ్రతకకుండా ఛాతి మీద కూడా కాల్ చేశారు దగ్గరకు వచ్చింది. మరీ దారుణం, ఇది మతపిచ్చి మతోన్మాదం. ఏమండి గోవు ముఖ్యమా మనిషి ముఖ్యమా, జంతువు ముఖ్యమా మనిషి ముఖ్యమా, మనిషి ప్రాణాలు విలువైనవా జంతువు ప్రాణాలు విలువైనవా, మీరు ఆలోచించాలి. ఏమండి సభ్య సమాజం తలదించుకునేలాగున ఇలాగున కొంతమంది హిందూ మతోన్మాదులు చేస్తున్న ఈ దుర్చర్యలను ఖచ్చితంగా మనం తీవ్రంగా ఖండించి తీరాలి. ఓకే, ఇకపోతే అరెస్ట్ అయిన నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్ మరియు సౌరవులుగా గుర్తించినట్లు ఫరీదాబాద్ పోలీసులు అధికారులకు తెలిపారు. హత్యాయుధాన్ని కాలువలోకి విసిరినట్లు, నిందితులు తొలుత తమను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే ఆ తర్వాత అనిల్ నివాసం నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. గొడ్డు మాంసం తిన్నాడనే అనుమానంతో హర్యానాలోని చర్కీ దాద్రి జిల్లాలో వలస కార్మికుడిని గో సంరక్షకులు కొట్టి చంపిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. హత్యకు పాల్పడిన 7 పోలీసులు అరెస్ట్ చేశారు. విన్నారు కదండి, విన్నారు కదండి ఎంత దుర్మార్గం అండి. అంతకుముందే గొడ్డు మాంసం తిన్నాడన్నటువంటి నెపంతో మరొక వ్యక్తిని కొట్టి చంపేశారంట. వీళ్ళని ఖచ్చితంగా ఏమండి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వీళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ శిక్షగా మరి ప్రభుత్వం ఖచ్చితంగా విధించి తీరాలి. మరొకరికి భయం వస్తుందండి. చూసారు కదా ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అక్రమం అండి. కాబట్టి మరి ఈ విషయాలకి మరి మరి ఈ యొక్క హిందూ సంస్థలు ఏం మాట్లాడతాయి, ఏం బదులిస్తాయో చెప్పాలి. ఏమండి ఏదో చిన్న బిడ్డ హాస్పిటల్ నుంచి వచ్చింది, ఈ పాస్టర్లు ప్రార్థన చేశారు, ప్రాణం పోతే ఎంత భయంకరం అంటూ అన్యాయంగా అక్రమంగా ఏమండి ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు నమోదు చేసింది హిందూ సంస్థ ఒకటి. అర్థమైందా? ఈ యొక్క హిందూ సంస్థ మరి ఇప్పుడు మాట్లాడుతుందా? ఇప్పుడు ధర్మం ఏంటో మాట్లాడండి. ఆ హిందూ సంస్థలు క్రిస్టియన్స్ మీద ప్రతీకారం తీర్చుకునేవాళ్ళు, క్రిస్టియన్స్ మీద కేసులు పెట్టాలనుకునేవాళ్ళు, క్రిస్టియన్స్ని హేళన చేయాలనుకునేవాళ్ళు, న్యాయం మాట్లాడేటువంటి స్వామీజీలు కానీ పీఠాధిపతులు మఠాధిపతులు ఇప్పుడు బయటకు వచ్చి దీని విషయంలో ఏం జవాబు చెప్తారో చెప్పండి చూద్దాం. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన దుశ్చర్య అండి, ఇది చాలా భ్రష్టమైనటువంటి కార్యము. మనుషుల్ని కొట్టి చంపటం ఏంటండి, జంతు మాంసం తింటే తప్పేంటి? ఏమండి ఎక్కడన్నా చట్టాలు చేయబడ్డాయా గొడ్డు మాంసం తినొద్దని? ఒకవేళ గోవు దాంట్లో ఎక్కడన్నా రిజల్ట్ వచ్చిందా, వాళ్ళు గోవును మాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు రిజల్ట్ ఏమైనా ఉందా, విచారించారా? దగ్గరకు వచ్చి మరలా షూట్ చేసి చంపేశారు. ఏమండి ఇది చాలా భయంకరమైనటువంటిదండి. దైవ సేవకులు ఇంకా చాలామంది రోగుల కోసం ప్రార్థన చేసి చక్కగా వారికి స్వస్థత కలిగిస్తున్నారు. సంతానం లేని వారి కోసం ప్రార్థన చేసి వారికి సంతానం దేవుడిచ్చేలాగా వాళ్ళు ప్రార్థన చేసి సంతాన భాగ్యాన్ని కలిగేటట్లుగా చూస్తున్నారు. దయ్యాలను వెళ్ళగొడుతున్నారు మంచి మంచి సేవకులు. అయితే ఈ యొక్క హిందూ మతోన్మాద సంస్థ ఒకటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమైనటువంటి లీడర్స్ మీద కన్నేసి ఈ మధ్యకాలంలోనే ఒక కేసును పెట్టడం కూడా మీ అందరికి కూడా తెలుసు. అర్థమైందండి? అది మరి కలవరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి చెందినటువంటి కలవరి మినిస్ట్రీస్ దైవ సేవకుని మీద కేసు నమోదు చేశారు. ఎందుకండి ఆ చిన్న పాపను హాస్పిటల్ నుంచి తెచ్చారు. మంచిదే, వాళ్ళ తల్లితో నేను మాట్లాడానండి, అయ్యా మేము తెచ్చిన తర్వాత పిల్ల చక్కగా ఆరోగ్యంగా ఉంది, రండి నేను చూపిస్తా, మా ఇంటి దగ్గర ఉంది, బాగుంది, మేము తీసుకెళ్ళాం, పాస్టర్ గారికి సంబంధం లేదు, వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు, అవసరం లేదని మేము ప్రార్థన చేసుకుని ఇంటికి తీసుకొచ్చాం, హ్యాపీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు మా కూతురు అంటూ నాకు ఫోన్ చేసి చెప్పిందండి. మరి దీనికి ఏమంటారు? కనుక కొంతమంది మూర్ఖులు ఆవేశంతో ఇలాంటి దారుణాలు తెగబడుతూ ప్రాణాలు తీస్తున్నారు, ఇది మంచిది కాదు. ఈ విషయంలో మరి భారతీయ చట్టాలు పోలీసు వారు గ్రహించాలి, అట్లాగే మరి న్యాయమూర్తులు కూడా వీటి మీద స్పందించి సరి అయినటువంటి న్యాయం
మరి ఆ అన్యాయం జరిగినటువంటి కుటుంబాలకు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా యేసు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్.